సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఆరుష్ పుట్టినప్పుడు నేను అనుకున్నాను ఎవరికైనా కొంతమందికి ఏమైనా తినడానికి ఏమైనా పెడదామని చెప్పి అనుకున్నాను సో ఆరుష్ పుట్టిన తర్వాత ఒక 10 డేస్కి నేను అప్పుడు డెలివరీ అప్పుడే అయ్యింది కదా నేనేం కుక్ చేయలేను కాబట్టి బయట కొనేసి పంచాను అన్నమాట కొంతమందికి పంచాము అంటే మేము ఎక్కడికి వెళ్ళి పంచలేదు అనమాట లైక్ ఆర్ఫనేజెస్కి ఏమి వెళ్ళలేదు నార్మల్గా రోడ్ పైన ఫుట్పాత్ పైన ఉంటూ ఉంటారు కదా సో వాళ్ళకి అలా వెతుక్కుంటూ దారిలోనే ఎవరికి కనిపిస్తే వాళ్ళకి ఇచ్చాము కానీ అప్పుడు మేము కొనేసి ఇవ్వడం కదా ఎక్కువ మందికి అవి అందలేదు అనమాట చాలామందికి లేకుండా అయిపోయింది సో ఈసారి ఎక్కువగా చేద్దాము ఇంట్లోనే చేసి పంచుదాం అనుకున్నాను మళ్ళీ నేను అనుకున్నా అప్పుడు అనుకున్నాను ఆరుష్ ఫస్ట్ బర్త్డేకి పంచుదాం అనుకున్నాను కానీ అప్పుడు అవ్వలేదు సో ఆ తర్వాత ఆరుష్కి బర్త్డే ముందు బాగాలేదన్నమాట కొంచెం సో అప్పుడు అవ్వలేదు అందుకని చెప్పి బర్త్డే తర్వాత అనుకున్నాం సో అది ఇప్పుడు అయింది ఇప్పటి వరకు పంచడం నాకు చేయడానికి అవ్వలేదు సో ఇంట్లో ఇవాళ మేము కుక్ చేద్దాం అనుకుంటున్నాము పులిహార పొటాటో కర్రీ ఇంకా స్వీట్ లాగా కేసరి స్వీట్ లా చేద్దాం అనుకుంటున్నాం సో ఒక కొంచెం ప్రిపేర్ చేసి అవన్నీ ఎంతమందికి వస్తే అంతమందికి ఇద్దాం అనుకుంటున్నాం సో అది ఇవాళ బ్లాగ్ అనమాట ఒక చిన్న బ్లాగ్ దాని గురించి సో చూసేయండి thank you.
వస్తాయి అనుకున్నాను, కానీ అంత ఎక్కువ రాలేదు, 25 ప్యాకెట్స్ ఏమో వచ్చాయి. అప్పుడు ఇంతకు ముందు ఆరుష్ పుట్టినప్పుడు పంచినప్పుడు 15 అనుకుంటా పంచాం, అప్పుడు కూడా సేమ్ బయట కొన్నాం కదా పులిహారి పెరుగన్నం ఏదో కర్రీ దద్దోజనం లాంటిది ఇంకా కర్రీ అవన్నీ కలిపి పంచాం అన్నమాట. అప్పుడు 15 మెంబర్స్కి ఇచ్చాము, అప్పుడు ఇంకా ఎక్కువ మందికి ఇస్తే బాగుంటుంది అనిపించింది, అందుకని బర్త్డేకి ఇద్దాం అనుకున్నాం. సో ఒక చేసినప్పుడు అనుకున్నా అది ఒక 30 మెంబర్స్కైనా వస్తుందేమో అనుకున్నా, కానీ ఒక 25 మెంబర్స్కి వచ్చింది. ఫోన్లైన్ ఎంతో కొంతమందికి వచ్చింది కదా, ఇవాళ చెప్పాను కదా పులిహార ఇవన్నీ కలిపి ఒక ప్యాకెట్లో పెట్టేసాం, పులిహార స్వీట్ ఇంకా కర్రీ. సో ఇప్పుడు ఇవ్వడానికి వెళ్తున్నాము, దానిలో ఫుట్పాత్ పైన ఎవరైనా కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసి రిటర్న్ అయిపోవడమే అంతే. సో ఓకే బాయ్. ఇచ్చేసాం, ఇది తాడిచెట్ల పాలెం నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళే లైన్ అన్నమాట. సో వైజాగ్ వాళ్ళకి తెలుస్తుంది ఆ లైన్ లో ఫుట్ పాత్ పైన చాలా మంది ఉంటారు. సో లాస్ట్ టైం కూడా అక్కడే ఇచ్చాం, ఇప్పుడు కూడా అక్కడే ఇస్తున్నాం. సో ఇచ్చేసాం, ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. సో అంతే, సీ యూ, బై బై.